वेलकम बैक टू यम्मी हेल्दी किचन। यम्मी हेल्दी सेगमेंट लो ఏం చేస్తారు చెప్పండి? కాకరకాయ స్టఫ్ అండి, కాకరకాయ స్టఫ్। స్టఫ్డ్ కాకరకాయ కావాల్సినటువంటి పదార్థాలు చెప్పండి। కాకరకాయలు, కారము, నూనె, శనగపిండి, ధనియాల పొడి, ఉప్పు। ముందు ఏం చేయాలంటే ముందు కాకరకాయలని మధ్యలోకి ఇలా చీరాలండి। ఓకే, చీరి దాంట్లో ఉన్న గింజలు అవి కొంచెం తీసేసి దాన్ని ఉప్పును పసుపు వేసి నీళ్ళలో ఉడికించి పెట్టుకోవాలి। ఓకే, ఇవి రెడీ అయిపోయి అంటే కూర చేయడం 10 నిమిషాలు। మామూలుగా ఉడికిస్తే చాలు, మరీ మెత్తబడకు। ఆ లేదండి, జస్ట్ నార్మల్ గా రెండు పొంగలు వచ్చేలాగా మామూలుగా ఉడకపెట్టేసి తీసేయాలి। అవునా? తీసాక అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్టవ్ వెలిగించి దాంట్లో కొంచెం నూనె వేసుకో। కొంచెం నూనె వేద్దామా? ఎక్కువ అవసరండి, కొంచెం నూనె వేయండి। దాంట్లో కొంచెం శనగపిండి, శనగపిండి ఎన్ని స్పూన్లు వేయాలి అంటే మనకి ఉన్న క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ వేయండి। కారం మనకి కావాల్సినంత, అంటే మనం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువ। కాకరకాయల కారం ఎక్కువ పడ్డా మనకి చేదు తగ్గుతుంది, పర్వాలేదు। సో నా క్వాంటిటీ వేసుకోవచ్చా? ఆ వేసుకోండి, ఇంకొంచెం కారం తింటాను మరి। ఆ పర్లేదు, వేసుకో। కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, చాలా చాలా, కొంచెం ధనియాల పొడి। ధనియాల పొడి ఎంత? హాఫ్ టీ స్పూన్ ఏనా? అవే, దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకో। ఇంక స్పూన్ ఇవ్వరా? కాకరకాయలు గోల్డ్ వైటమిన్స్ ఉంటాయండి బాబు, అందరు కాకరకాయ మంచిది 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 అంటారే కానీ ఎందుకు మంచిదో తెలుసా? కాకరకాయ వల్ల మనకి మెయిన్ ఏంటంటే షుగర్ వాళ్ళకి చాలా మంచిది అంటారండి। నెక్స్ట్ అందరికీ కూడా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అంటారు కాకరకాయ రెగ్యులర్గా తినడం వల్ల। అవును, అది జస్ట్ కొంచెం లైట్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది। ఇంట్లో విపరీతమైన ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది, బీటా కెరోటిన్స్ ఉంటాయి, దాంతో పాటు అరటిపండులో ఎంత పొటాషియం ఉంటుందో దానికంటే ఎక్కువ రేట్లు ఉంటుంది, డబుల్ రేట్లు ఉంటుంది। నేను ఒక బౌల్ లోకి తీసుకుందామా? ఒక బౌల్ లోకి తీసుకోవాలండి। ఇప్పుడు ఇలా మీరు పెనం వేడి చేసి కొంచెం నూనె వేయండి। కొంచెం నూనె వేడి చేద్దామా? కొంచెం నూనె వేడి చేసి లోపల ఇది స్టఫ్ చేస్తుంటే కాకరకాయ సో ఇప్పుడు మనం ఏదైతే స్టఫ్ రెడీ చేసుకున్నామో ఇక ఆల్రెడీ కాకరకాయలు మనం చీరాం కదా, ఈ కాకరకాయల మధ్యలో మొత్తం కూరాలన్నమాట। ఇది ఎవరు నేర్పారండి? మీ అత్తగారు నేర్పారా మీకు? అంటే మా అత్తగారు చేస్తారు కానివ్వండి, మా అత్తగారు కొంచెం కొబ్బరి అది వేసి చేస్తారు, ఇది మటుకు నేనే చేస్తాను శనగపిండి అది వేసి। సో కొబ్బరితో చేసిన కాకరకాయ స్టఫ్ బాగుంటుందా? అంటే అది ఒక అది కూడా అదే అది ఒక టేస్ట్ అండి, ఇది ఒక టేస్ట్, కానీ ప్రాసెస్ మొత్తం ఒకటేనండి। ఏది టేస్టీగా ఉంటుందని అడిగాను, రెండు టేస్టీగా। ఇప్పుడు నూనె కూడా వేడెక్కింది కదండి, ఇలా వేసి కొంచెం దాన్ని మనం ఏంటంటే తిప్పుతూ ఉండాలి, అది కాకరకాయ అన్ని డైరెక్షన్స్ లో కొంచెం వేడెక్కేయాలి। మళ్ళీ దాంట్లో స్టఫ్ బయటకు వచ్చిందంటే మీరు నన్ను అంటారు మళ్ళీ। చెప్పండి, మీ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారా మీరు? ఏం లేదండి, ఇంట్లో వర్క్. ఇంట్లో వర్క్ సరిపోతుందా? అంటే నేను స్కూల్ టీచర్ని, మార్నింగ్ లేవడము, రెడీ అవ్వడం, వెళ్ళడము, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్ని చూసుకోవడం। మీరు స్కూల్ టీచర్ అని మీరు రాగా నాకు తెలిసిపోయింది। అవునండి, ఎందుకు? ఎందుకు తెలుసా? అక్కడ వాళ్ళ ఆయన బళ్ళ మీద కూర్చున్నారండి, ఏంటి కూర్చో లే అని కళ్ళతో చెప్తున్నారా? అయ్యే, అవునా కదా, చెప్పారా? లేదు లేదండి, అబద్ధం. హలో, మరో మూడు కూడా వేసాము, అన్ని కలిపి వేయించేసాం, రెడీ అండి? రెడీ అండి, కాకరకాయ తీసి సర్వింగ్ బౌల్ లో రెడీ చేసుకో। తీసానండి? తీసా, కాకరకాయ స్టఫ్ రెడీ అయిందండి। స్టఫ్డ్ కాకరకాయ రెడీ। సో ఇలా అందంగా అందంగా డెకరేట్ చేస్తే, గార్నిష్ చేస్తే వద్దన్న తినాలనిపిస్తుంది। అది ఇది చూడగానే అసలు కాకరకాయ వద్దన్న వాళ్ళు కూడా తినాలంటారు। బాగుందండి, చక్కని లాగా, చలో లెట్ మీ ట్రై ఇట్. ఏదైనా వేడి వేడిగా తింటే రమదాయ పెడుతుంది, వేడిగా తింటే అవన్నీ చాలా బాగుంది। అస్సలు చేయలేదండి, యమ్మీ।
కొంచెం కూడా చేదలేదు కదా వెరీ యమ్మీ అండ్ చేదలేదు సో మీరు మస్ట్ గా ట్రై చేయాల్సిందే యమ్మీ స్టఫ్డ్ కాకరకాయ తయారు చేసే విధానం మరొకసారి చూద్దామా స్టఫ్డ్ కాకరకాయ కావాల్సిన పదార్థాలు కాకరకాయలు శనగపిండి ధనియాల పొడి ఉప్పు కారం నూనె తయారు చేసే విధానం ముందుగా కాకరకాయలను మధ్యలో గాటు పెట్టి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కొద్దిగా నూనె వేసి అది వేడెక్కాక అందులో 2 స్పూన్స్ శనగపిండి కారం ఉప్పు ధనియాల పొడి వేసి కొద్దిగా ఫ్రై చేసి ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి అది వేడెక్కే లోపు ఉడికించిన కాకరకాయల్లో స్టఫ్ చేసిన పొడి పెట్టి వేడెక్కిన నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి అంతే ఘుమఘుమలాడే స్టఫ్డ్ కాకరకాయ రెడీ రమమణి గారు థాంక్యూ సో మచ్ అండి థాంక్స్ ఎ లాట్ బ్యూటిఫుల్ డిషెస్ నేర్పించారు హెల్దీ డిషెస్ నేర్పించారు యమ్మీ యమ్మీ గా ఉన్నాయి థాంక్యూ అండి థాంక్యూ సో మీరు యమ్మీ మమ్మీ అన్నమాట ఇంట్లో థాంక్యూ యమ్మీ హెల్దీ కిచెన్ లో టేక్ ఎ బ్రేక్